రిజర్వేషన్ల పై సీఎం కేసీఆర్ చెప్పేవన్నీ అబద్దాలేనని సిపిఐ రాష్ట్ర సభ్యులు మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. ఖమ్మం సిపిఐ ఆఫీసులో జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేసిన ఆది అమలు చేయడం కష్టమని, ఈ విషయం ఆయనకు తెలిసినా కూడా ప్రజలను మోసం చేయడానికే నాటకమాడుతున్నారని తెలిపారు. కేసీఆర్ ప్రజలకిచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. ప్రాజెక్టుల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని, కేసీఆర్ చెప్పిన పథకాలన్నీ మూలన పడ్డాయన్నారు. ఇప్పుడు మళ్లీ కొత్త మోసాలు చేయడానికి బయలుదేరాడని సాంబశివరావు మండిపడ్డారు. అప్పుడు 60,000 కోట్లు అప్పు, 60,000 కోట్లు ఉన్న అప్పు 140,000 కోట్లకి అయింది. అదేంటి బడ్జెట్ లెక్కలు? బడ్జెట్ కాకుండా ఇంకొక 80,000 కోట్లు ఉంటాయి. అంటే ఆయన గ్యారంటీ ఉన్నది కానీ, లేకపోతే కార్పొరేషన్ నుంచి తీసుకున్న అప్పు కానీ ఇంకొక 80,000 కోట్లు, అంటే 200,000 కోట్లు దాటిపోయింది అప్పు. 300,000 కోట్లు బడ్జెట్ ఇప్పుడు అప్పు, ఒక 200,000 కోట్లు, 500,000 కోట్లు ఈ డబ్బు అంతా ఎటుపోయింది. దీనిపైన వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే దానిపైన శ్వేతపత్రం విడుదల చేయాలి. శ్వేతపత్రం విడుదల చేయకపోతే కనీసం ఒక సిట్టింగ్ జడ్జితో అయినా సరే న్యాయ విచారణ చేయాలి.